బుద్ధుందా? గాడిదలో పెరిగా పిల్లల్ని వర్షంలో తడిపేస్తున్నావు. దిప్పు బ్రెయిన్లెస్ ఫెలో. రండి మీరు, జ్వరం వస్తే నువ్వు తీసుకెళ్తావా హాస్పిటల్కి? ఇడియట్, పదండి. లేదురా, పొద్దున నుంచి అది కాదు, వదిన ఫేస్బుక్ లో ఉంది. పొద్దున ఇంటి దగ్గర చూసానా? అంటే నీకు ఫేస్బుక్ గురించి కూడా? కొత్త కాఫీ షాపా? ఎక్కడ పెట్టారు? వీడిని మనం ఎక్కువ ఎంటర్టైన్ చేస్తున్నట్టున్నా. నువ్వు ఇలా కూర్చుని కూరగాయలు తరిగి ఎన్నాళ్ళైంది? ఐ డోంట్ నో. పోనీ, మనం ఇద్దరం ఇలా కూర్చుని ప్రశాంతంగా 10 నిమిషాలు మాట్లాడుకుని ఎన్నాళ్ళైంది? 5 years. అంటే పిల్లలు పుట్టక ముందన్నమాట. యా, మనం బేబీ సిట్టర్ కోసం ఎన్నాళ్ళ నుంచి వెతుకుతున్నాం. దొరికిందా? సో ఒక నెల రోజులు తనకి పిల్లలు అలవాటైతే మనం పిల్లల్ని వదిలేసి థియేటర్ కి వెళ్ళి మరీ సినిమా చూడొచ్చు. యు ఆర్ అబ్సల్యూట్లీ రైట్. Yes. సో బయలుదేరతానక్క, చిన్న పని ఉంది. భోంచేశాడు నాన్న? లేదక్క, లేట్ అయిపోతుంది. బావ వంట చేస్తున్నారు. బావ వదిలేక. సరే బాయ్ అక్క. బాయ్ బావ. సర్లే, బాయ్. బాయ్ రే కోతులు. నాన్న సాయంత్రం వచ్చి పాయసం చేసి ఉంచుతాను. బాయ్ నాన్న. స్పేస్ లోంచి కిందకు వచ్చి కూరగాయలు కట్ చేయండి. నాకు తెలుసురా, కాలేజ్ లో ఉన్న 4 సంవత్సరాలు బాగా బాడీ గా నన్ను వాడికి తప్పేద్దని డిసైడ్ అయిపోయింది అమ్మాయి. నాకు అసలు వద్దురా, నేను దూరం నుంచే సైడ్ కొట్టుకుంటాను. నాకు అవసరం లేదా ఈ టార్చర్? అరే నేను అంటున్నానని కాదు, నువ్వే ఒకసారి ఆలోచించు. రేపొద్దున మనం పెళ్లి చేసుకున్నాం అనుకో, ఒకరి గురించి ఒకరు తెలియకపోతే రోజు తిట్టుకోవడం కొట్టుకోవడం, ఆ తర్వాత పెళ్లి గురించి ఎవడు మాట్లాడాడు? అంటే నచ్చితే పెళ్లి చేసుకోవా? అంటే ఇప్పుడప్పుడే పెళ్లి సంగతి ఎందుకని బంగారం? ఇదిగో నీకు చాలా క్లారిటీ కావాలి, క్లారిటీ లేని వాళ్ళతో నాకు అసలు. నచ్చితే చేసుకుందాం కానీ ఇప్పుడప్పుడే రోజుకి 24 గంటలు కలిసి ఉండాలంటే ఎలా కుదురుద్ది? నీకు కొంపేసింది, నాకు కొంపేసింది. చెప్తుందిరా